సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మొదటి అధ్యాయము వచనములు 12 నుండి 20 వరకు. దేవుని పట్ల భయభక్తులు కలవాని హృదయము సంతసించును. అతడు సుఖ సంతోషములతో దీర్ఘకాలము జీవించును. అట్టివాడు ప్రశాంతముగా కన్నుమూయును. అతడు మరణించినప్పుడు ప్రభువు అతడిని దీవించును. ప్రభువు పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. భక్తులు మాతృగర్భము నుండియే విజ్ఞానమును పొందుదురు. ఆదిమ కాలము నుండి విజ్ఞానము నరులతో వసించుచున్నది. భావితరము వారు కూడా దానిని నమ్మెదరు. దేవుని పట్ల భయభక్తులు చూపుటయే పరిపూర్ణ విజ్ఞానము. నరులు దాని ఫలములతో ఆనంద పరవశులగుదురు. అది మన గృహములను గాదెలను మనము కోరుకున్న మంచి వస్తువులతో నింపును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు కిరీటము. అది నరులకు శాంతిని ఆరోగ్య భాగ్యములను దయచేయును. ప్రభువు తెలివిని వివేచనమును నరుల మీద కుమ్మరించును. అది తనను స్వీకరించు వారికి మహాగౌరవమును చేకూర్చి పెట్టును. దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మూలము. దీర్ఘాయువు దాని కొమ్మలు. ప్రియా స్నేహితులారా, ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలంటే దానికి ఒక అర్హత కావాలి. ఏ అర్హత అయినా కానీ మనిషి యొక్క జీవిత కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి ఒక ఉద్యోగం సంపాదించాలంటే అతడు చిన్ననాటి నుంచే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, అదేవిధంగా కష్టపడి తన చదువును పైకి తీసుకుని వెళుతూ ఉండాలి. అప్పుడే తనకు ఒక అర్హతను అతడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవుని నుండి మనం కోరుకునేటువంటి వరమైన ఈ విజ్ఞానము కూడా మనకు దక్కాలి అంటే మనకు ఒక గొప్ప అర్హత ఉండాలి. ఆ అర్హత ఏమిటి అంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడో అతడు సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, శాశ్వతమైనటువంటి ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అతడు దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి అతడి గుండె నిబ్రముగా ఉంటుంది. అదేవిధంగా ఈ దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే ఒక వ్యక్తి చూపుతూ ఉంటాడో ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని పొందుతాడు, ఆనందాన్ని పొందుతాడు, శాంతిని పొందుతాడు, వివేకాన్ని పొందుతూ ఉంటాడు, అదేవిధంగా సంతోషాన్ని కూడా పొందుతూ ఉంటాడు. మన జీవితంలో ఆరోగ్యం కావాలన్నా, మన జీవితంలో సుఖం కావాలన్నా, మన జీవితానికి శాంతి కలగాలన్నా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు చూపటయే విజ్ఞానానికి మొదటి మెట్టు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము అనుదినము దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నామా? దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము సమాజంలో జీవిస్తున్నామా? అదేవిధంగా దేవాలయంలోనికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన బిడ్డలకు ప్రార్థన నేర్పుతూ ఉన్నామా? చిన్ననాటి నుండే భక్తిపూర్వకమైనటువంటి క్రమశిక్షణను
బిడ్డలకు నేర్పడానికి మనం సంసిద్ధంగా ఉన్నామా? మన విశ్వాసం స్థిరముగా ఉన్నదా లేకుంటే ఏదో సాంప్రదాయపూర్వకంగా వెళ్తూ ఉందా? అనేక సమస్యలు ఇబ్బందులు కీడులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనకున్న విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడానికి మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఈ భక్తి సరిపోతుందా? ప్రార్థించుదాము. దయగల ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. మీరు మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి నీకు వందనములు తెలుపుచున్నాము. కుటుంబములో ఎదుగుతూ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారు నీయందు భయభక్తులు కలిగి జీవించినట్లు వారిని దీవించండి. మేము కూడా వారికి మంచి ఆదర్శవంతులుగా ఉండడానికి మమ్ము విశ్వాసములో బలపరచండి. నీ ఆత్మచేత మమ్ము నడిపించి మాకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని కుటుంబాలకు శాంతిని దయచేయండి. వివేకాన్ని వివేచనమును మాకు ప్రసాదించండి. మా ఈ మనవులన్నింటినీ నీ దివ్యనామములో అడిగి వేడుచున్నాము ప్రభువా, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.